కార్మికుల పక్షాన పోరాటాలు చేయడంలో ఏఐటీయూసీ ముందు వరుసలో ఉందని, 44 రకాల చట్టాలను సాధించడంతో పాటు దేశ స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగం నిలిచిందని సంఘం ఏఐటీసీ నాయకులు సాంబశివ కృష్ణప్ప దేవా అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ 102వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 101వ సంవత్సరం గడిచిన కాలాలంతా కూడా నెమర వేసుకుంటూ మా పూర్వీకులు మాకు అందించినటువంటి పోరాటాన్ని వారసత్వంగా తీసుకొని నేడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో వైసీపీ అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు కట్టజెప్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కార్మిక హక్కులన్నీ కూడా కాలరాస్తూ ఉన్నారు. కార్మికులకు సరైన వేతనాలు లేక, ఉద్యోగ భద్రత లేక కార్మిక వర్గం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే అనేక సార్లు సమ్మెలు కూడా బంద్లు కూడా చేయడం జరిగింది. కానీ కేంద్రంలో రాష్ట్రంలో పాలక వర్గాలు ఈరోజు దోపిడీ వర్గాలకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పరిపాలన జరిగిస్తూ ఉన్నారు. మొత్తం కార్మిక వర్గ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి భవిష్యత్తులో కార్మిక హక్కులన్నీ కూడా కాలరాసే మీ పత్రం తప్పదు. నరేంద్ర మోడీ గారికి గోరీగట్టే రోజులు దగ్గర పడ్డాయి. అందుకని ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలన్నీ కూడా అవలంబిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, కార్మిక హక్కులు కాపాడాలని చెప్పి, కార్మికులకు పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐటీయూసీ 102వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఐటీయూసీ జెండాను మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆవిష్కరిస్తున్నటువంటి ఏఐటీయూసీ నాయకత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాతంత్ర పోరాటంలో ఈ దేశానికి స్వతంత్రం కావాలని, బ్రిటిష్ వాళ్ళ విష సంఖ్యల నుండి దేశాన్ని కాపాడాలని, ఆ రోజు యాంత్రీకరణలో భాగంగా యంత్రాలు ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలు కార్మికులు పనిచేసే విధంగా ఉన్నటువంటి చట్టాలు, కార్మికులకు చట్టం కావాలని, కార్మిక రాజ్య స్థాపన కావాలని ఆ రోజు ప్రారంభించినటువంటి ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31వ తేదీన ప్రారంభించినటువంటి ఏఐటీయూసీ నాటి నుండి నేటి దాకా రాజీ లేనటువంటి పోరాటాలు చేస్తూ ఎంతోమంది కార్మిక నాయకులు తమ ప్రాణాలను రక్త తర్పణ చేసి కార్మిక చట్టాలు సాధించుకుంటే ఈ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక వర్గాలను ఈరోజు పర్మనెంట్ కార్మికుడని, కాంట్రాక్ట్ కార్మికుడని, అవుట్సోర్సింగ్ కార్మికుడని, థర్డ్ పార్టీ కార్మికులని పేర్లు పెట్టి కార్మిక వర్గాన్ని చీల్చి చండాలిస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం ఏకతాటిపైకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం దేశంలో నిత్యావసర వస్తువు ధరలు ఆకాశాన్ని తాకుతుండే కార్మికుడు కనీసం పూట పూట తినలేనటువంటి పరిస్థితి. ఈరోజు వేతన సవరణ సంఘం ఒకటి చెప్తుంది, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కార్మికుడికి ఇంత బట్ట కావాలా, ఇంత మరి తినుబండారం కావాలా, తరు వేతన సవరణ జరగాల్సినటువంటి ఉండగా కూడా సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉండగా ఆ రాష్ట్రాల్లో దేశంలో అమలు కానటువంటి పరిస్థితి ఆసన్నమైంది. అందుకోసమే కార్మికులందరినీ ఈరోజు పర్మనెంట్ చేయాల్సిన ఉంది. ఓ పక్కన ప్రధానమంత్రి గారు కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులు మరి చాలా మంచి పని చేస్తున్నారు, ప్రాణాలను సహితం లెక్క చేయకుండాని వాళ్ళ కాలు కడిగి నెత్తిన వేసుకున్నాడు. అది కాదు కావాల్సింది, వాళ్ళ కడుపు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులకు మరి పూట పూట కడవడానికి జీతాలు పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే కార్మిక వర్గం మరొక్కసారి ఈ దేశం కోసం ఏ విధంగా పోరాటాలు చేశారో మరొక్కసారి ఈ కార్మిక వర్గాన్ని కాపాడుకోవడానికి రాజీ లేనటువంటి పోరాటానికి సన్నద్ధం కావాలని మీ వెన్నంటి ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. 1920 నుంచి స్థాపించినటువంటి ఏఐటీయూసీ ఎర్రజెండాను ఈరోజు 101వ సందర్భం పూర్తి చేసుకొని రేపటికి 102వ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి మున్సిపల్ ఆఫీసు వద్ద ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఎంతోమంది
ప్రాణత్యాగాలు చేసి ప్రాణాలు విడిచి ఈరోజు ఎర్రజెండాను నిలబెట్టినారు. అలాగే కార్మికుల చట్టాలని చెప్పి అన్ని రాస్తూ ఈరోజు 44 కార్మిక చట్టాలను 4 కోట్ల రూపంలో తెచ్చి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవలంబిస్తున్నాయి. అలాగే మనోళ్ళు ఎంతోమంది మనకు చారిత్రకంగా ఎంతోమంది పెద్దలు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు ఆ కార్మిక చట్టాలను తెచ్చి పెడితే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలు ఈరోజు కాలం రాల్చే పరిస్థితి ఉంది. అలాగే ఎప్పటికైనా కానీ కార్మికుడు అనేవాడు కష్టపడుతూనే ఉంటాడు, కార్మికుని కష్టాన్ని జీతం ఇవ్వాలని చెప్పి తగిన వేతనం కల్పించాలని చెప్పి అలాగే దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఐటీసీగా పట్టణ సమితి ఆధ్వర్యంలో డిమాండ్.